నమస్కారం మేడం. నమస్తే ఉష. మేడం, బెడ్రూమ్ విషయానికి వస్తే చాలా మంది కొన్ని కొన్ని ఫొటోస్ని పెడుతూ ఉంటారు. మనం ఈ మధ్య కాలంలో వింటుంది ఏంటి అంటే బెడ్రూమ్లో ఎక్కువగా ఎంత ఖాళీగా ఉంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది మైండ్ అని చెప్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజం? దాంతోపాటు అసలు దేవుడు ఫొటోలు అసలు బెడ్రూమ్లో ఉండొచ్చా? ఒకవేళ ఉండొచ్చు అయితే ఎలాంటి ఫొటోస్ ఉండాలి? నార్మల్గా మన ఫొటోస్ తీసుకున్నప్పుడైతే ఎలాంటి ఫొటోస్ పెట్టుకోవాలి? బెడ్రూమ్లో అసలు ఫొటోస్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? కొన్ని సందర్భాల్లో ఏం వింటున్నానంటే కొన్ని ఫొటోస్ పెట్టుకోవడం వల్లనే కలహాలు ఏర్పడుతున్నాయి భార్యాభర్తల మధ్య, కానీ లేకపోతే పిల్లలకి భార్యాభర్తలకి కానీ పేరెంట్స్కి ఇట్లా. సో మరి అసలు నిజంగా బెడ్రూమ్ అనేది ఏ విధంగా ఉండాలంటారు మేడం? వాస్తురీత్యా చూసుకున్నా, మామూలుగా జనరల్ టాపిక్స్లో వైజ్గా మాట్లాడుకున్నా అసలు ఏ విధంగా ఉండాలి? బెడ్రూమ్లో మెయిన్ పాయింట్ ఏదైతే అద్దం ఉంటుందో మనం రెడీ అయ్యే డ్రెస్సింగ్ టేబుల్ చాలామంది బెడ్రూమ్లో పెట్టుకుంటారు కదా. ఆ డ్రెస్సింగ్ టేబుల్లోంచి బెడ్ కనిపించకూడదు, ఫస్ట్ నియమం అది. నీకు ఒక విషయం ఏంటి అంటే అద్దంలోంచి ఏది కనిపించినా అది డబల్ అవుతుంది. స్వీట్ షాప్స్లో అద్దాలు ఉంటాయి, మీరు గమనించే ఉంటారు, అందులోంచి లడ్డూలు అన్నీ కనబడుతుంటాయి. మనం అనుకుంటాం డబల్ లడ్డూలు ఉన్నాయా లేకపోతే ఏంటని ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం. చిన్న చిన్న స్వీట్ షాప్స్లో మీరు చూసారా? సో అలాగా అద్దంలో ఏది కనబడినా అది డబల్ అవుతుంది అని ఒకటి ఉంది. అంటే ఇక్కడ లడ్డూ పెట్టి అద్దంలోంచి కనబడితే అది డబల్ అవుతుంది. అందుకే వాళ్ళు ఎక్కువ అద్దాలు పెడతారు స్వీట్ షాప్స్లో, జ్యువెలరీ షాప్స్లో కూడా. అంటే అద్దంలో జ్యువెలరీ కనబడితే డబల్ అవుతుంది, బంగారం పెరుగుతుంది, తిండి వస్తువులు పెరుగుతాయి, అలా ఉందన్నమాట ఒకటి. అలా మీకు అద్దంలోంచి మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ కనబడితే ఇబ్బంది, అలా కనిపించకుండా మాక్సిమం చూసుకుంటే మంచిది. ఫస్ట్ పాయింట్, చాలామందికి అద్దం ఇక్కడ ఉంటుంది, బెడ్ ఇక్కడ ఉంటుంది, అద్దంలోంచి క్లియర్గా బెడ్ కనబడుతుంది. ఇలా ఉన్నప్పుడు కాపురంలో కలహాలు వస్తాయి, అంటే వాళ్ళ మధ్యకి మూడో వ్యక్తి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అలా ప్లేస్ లేక అలా పెట్టుకోవాల్సి వచ్చినా అట్లీస్ట్ నైట్ టైం దాన్ని ఒక కర్టన్ వేసి క్లోజ్ చేసే లాగా పెట్టుకుంటే మంచిది. కానీ 99% అద్దంలోంచి బెడ్ కనబడకుండా చూసుకోవాలి, బాగా డైరెక్ట్గా కనబడకుండా చూసుకుంటే మంచిది. ఫస్ట్ పాయింట్, బెడ్రూమ్లో ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఫొటోస్ ఉంటే మంచిది. అంటే ఫ్యామిలీ అందరూ కలిసి దిగినది విత్ స్మైలింగ్, నవ్వుతూ ఉండే ఫొటోస్ పెట్టుకుంటే ఫ్యామిలీ వాతావరణం బాగుంటుంది. రిలేషన్స్ హార్మోనియస్ రిలేషన్స్ ఉంటాయి కుటుంబంలో, అంటే యజమాని, పిల్లలు, భార్య అందరూ కలిపి దిగిన ఫ్యామిలీ ఫొటోస్ని ఎక్కువ బెడ్రూమ్స్లో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చిన్న ఫ్లాట్స్ ఉన్న వాళ్ళ కండిషన్లో బెడ్రూమ్లో పూజ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అసలు అది పెట్టుకోవచ్చా లేదా అనే సందేహాలు వస్తుంటే, ఒకవేళ ఫెసిలిటీ లేదు, రూమ్ పెద్దగా లేదు, చిన్న ఇల్లు ఉంది, ఫెసిలిటీ లేనప్పుడు ఒక్కొక్కసారి బెడ్రూమ్లో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు బెడ్రూమ్లో ఈశాన్య మూలాన ఒకవేళ పెడితే, అంటే అది చాలా ప్లేస్ లేని కండిషన్ వాళ్ళకి మాత్రమే, 99% బెడ్రూమ్లో పూజామందిరం ఉండకూడదు, ఫస్ట్ రూల్. సో దేవుడి ఫోటోలు కూడా బెడ్రూమ్లో ఎక్కువ ఉండకూడదు. ఈ రెండు నియమాలు ఉన్నాయి. ఒకవేళ రెండే రూముల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అలా కూడా ఉంటారు. అటువంటి అప్పుడు బెడ్రూమ్లో పెట్టుకోవాల్సి వస్తే ఈశాన్య మూలం వేసి కర్టన్ వేసేసి డోర్ వేసేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే మంచిది. అది తప్పనిసరి పరిస్థితుల్లో. 99% మాస్టర్ బెడ్రూమ్లో పూజ రూమ్ ఉండకూడదు, పూజ ఫోటోలు కూడా, దేవుడి ఫోటోలు కూడా ఉండకూడదు. ఓన్లీ ఫ్యామిలీ అంతా కలిపి దిగిన ఫొటోస్ మాత్రమే మనం పెట్టుకోవాలి. ఇంకా రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు, ప్రేమకు ప్రతిరూపం కదా, వాళ్ళిద్దరు ప్రేమమూర్తులు కాబట్టి రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫొటోస్ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. సో అది ప్రాబ్లం లేదు. తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోవచ్చు. తర్వాత అద్దంలోంచి మంచం కనిపించకుండా చూసుకోవాలి మెయిన్లీ బెడ్రూమ్లో, గొడవలు తగ్గడానికి. ఇవన్నీ కూడా మనకి బేసిక్ టిప్స్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అసలు భార్యాభర్తలు పిల్లలు కలిసి పడుకోవచ్చా? చాలా పెద్ద మంచం ఉంటూ ఉంటుంది కొంతమందికి, కొంతమంది అలా కలిసి పడుకుంటూ ఉంటారు, పిల్లలు భార్యాభర్త అందరూ కలిసి పడుకుంటూ ఉంటారు. కొంతమందికి ఈ విషయంలో సందేహాలు ఉన్నాయి, అసలు కలిసి పడుకోవచ్చా లేకపోతే పిల్లలు సపరేట్ పడుకోవాలా, ఇలా సందేహాలు ఉన్నాయి. అయితే పడుకోవచ్చు, కుటుంబం అంతా కలిసి పడుకోవడంలో వాళ్ళకు ఒక సంతృప్తి ఉంటుంది కాబట్టి పిల్లలు భార్యాభర్త అందరూ కలిసి పడుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో పడుకోకూడదు. ఏ సందర్భాల్లో అంటే భర్త ఏదైనా చావుకు వెళ్ళొచ్చినప్పుడు, అంటే ఎవరైనా డెత్ ఉంటే వెళ్ళొచ్చినప్పుడు స్నానం చేసి తిరిగి వచ్చి స్నానం చేసినా కానీ పిల్లలతో కలిపి, భార్యతో కలిపి పడుకోకూడదు యజమాని. ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన వైబ్రేషన్ అతని బాడీ పైన ఉంటుంది కాబట్టి ఆ రోజుకి సపరేట్గా పడుకొని మర్నాడు పడుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో మాత్రం కలిసి ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. ఎందుకంటే శరీరం కానీ మానసికంగా కానీ మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళొచ్చితే అలసిపోతాం, ఆ వైబ్రేషను పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా పడుకోకూడదు. అలాగే ఏదైనా మైలు ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు భార్య, మైలు ఉన్నప్పుడు, మంత్లీ పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా కలిసి పడుకోకుండా ఉంటే మంచిది. దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయి.
ఈ కండిషన్స్ భర్త ఏదైనా అంటే చావులకు వెళ్ళినా ఎక్కడైనా యాక్సిడెంట్స్ ఆ ప్లేసెస్కి వృత్తిరీత్యా వెళ్ళాల్సి వచ్చినా అటువంటి సందర్భాలు ఒక్కరోజు అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా మిగతా అన్ని రోజులు కూడా కుటుంబంతో కలిసి పడుకోవచ్చు, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అలాంటి సందర్భాల్లో మాత్రమే అవాయిడ్ చేయాలి. మేడం, చాలామంది బెడ్రూమ్ విషయానికి వస్తే ఎక్కువగా డెకరేట్ చేస్తూ ఉంటారు, మొక్కలతో కానీ ఫొటోస్తో కానివ్వండి. కొంతమంది బెడ్రూమ్ చూస్తే బెడ్ నుంచి జస్ట్ నడవడానికి మాత్రమే వే ఉంటుంది, కానీ అలా ఉండకూడదు. బెడ్రూమ్ ఎంత ఖాళీగా ఉంటే, ఎంత నీట్గా ఉంటే, ఎంత ప్లెజెంట్గా ఉంటే అంత బాగుంటుంది అని అంటుంటారు కదా. అది రైట్. మరి ఎంతవరకు కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే బెడ్రూమ్లో డెకరేషన్స్ ఎక్కువ అవసరం లేదు. అంటే కొన్ని ప్లాంట్స్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ అభిరుచులకు తగ్గ. వైల్డ్ యానిమల్స్ ఫొటోస్ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ పులులు కలిపి ఉన్నవి అసలు, అవి మనం చూస్తున్నప్పుడు మనలో ఆ రకమైన లక్షణాలు ప్రేరేపించినట్టుగా అవుతాం. వైల్డ్ యానిమల్స్ హార్సెస్ కానీ, హార్సెస్ ఫొటోస్ కూడా బెడ్రూమ్లో మంచిది కాదు. హార్సులు పరిగెడుతున్నట్టు ఉంటాయి కొన్ని ఫొటోస్, కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా మనం. అసలు అవి అసలు మంచివి కాదు. వైల్డ్ యానిమల్స్ వద్దు, హార్స్ ఫొటోస్లు కూడా బెడ్రూమ్లో హాల్లో పెట్టుకోవచ్చు. గుర్రాలు, తెల్ల గుర్రాల ఫోటోలు హాల్లో పెట్టుకోవచ్చు, కానీ బెడ్రూమ్లో పర్మిషన్ లేదు. మీరన్నట్టు మొక్కలు కానీ ఎక్కువగా ఉండకుండా ఉంటేనే మంచిది. ఏదో ఒక మూలకు ఒక ప్లాంట్ పెట్టుకుంటా అంటే పర్లేదు, అది బరువులు ఉండే నైరుతి మూల అంతే. కానీ ఇంకా బట్టలు అవి కూడా మాక్సిమం క్లోజ్ ఉంటే బెటర్. మనం డైలీ వాడే క్లోత్స్ కానీ, బయటకు వెళ్ళే శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ అన్నీ క్లోజ్డ్ ఉండాలి. ఒకవేళ వుడ్ వర్క్ ఉంటే పర్వాలేదు, క్లోజ్ చేసేస్తాము, లేదు కట్ అనేసి క్లోజ్ చేయాలి. ఓన్లీ బెడ్ నీట్గా ఒక మూలన అద్దం, అద్దంలోంచి బెడ్ కనబడకుండా ఈ ఫార్ములాస్ పాటిస్తూ ఎక్కువ దేవుడు బొమ్మలు లేకుండా ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటే డెఫినెట్గా ఫ్యామిలీలో చాలా పీస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. చాలామందికి డౌట్స్ ఎక్కడ అంటే ఈ బెడ్రూమ్ విషయంలో కానీ వంటగది విషయంలో కానీ ఎక్కువగా డౌట్స్ వస్తూ ఉంటుంటాయి. కొంతమంది అంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుంది, మరీ చాదస్తంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు. దాని ఎఫెక్ట్స్ మనకి జరిగాక కానీ తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఎప్పటి నుంచో డౌట్ మేడం, మిర్రర్ ఎందుకు పెడతారు, మిర్రర్ ఎందుకు పెడతారని ఆ డౌట్ నేను అడగకుండానే నాకు క్లారిటీ ఇచ్చేసారు ఫస్ట్ టాపిక్లోనే. అంటే షాప్స్లో ఎక్కువగా చూస్తుంటారు జ్యువెలరీ. మీకు కూడా ఒక టిప్, మీ జ్యువెలరీ బంగారం ఏదైనా ఉందనుకోండి, చెవులు ఒక మిర్రర్ ఉన్న బాక్స్ లో పెట్టండి, మీకు ఎక్కువ బంగారం పెరుగుతుంది. అండ్ మనీ కూడా, మనీ కనిపించినా డబల్ అవుతుంది. అందువల్ల కొన్ని దిక్కులకి అద్దాలు పెట్టకూడదు. నైరుతికి పెట్టామనుకోండి, ఈశాన్యం కనబడితే ఈశాన్యం పెరిగినా పర్వాలేదు, అద్దంలోంచి ఏది కనబడితే డబల్ కదా. ఈశాన్యం పెరిగినా పర్లేదు. మీరు ఇటు పెట్టి మళ్ళీ సౌత్ కనబడింది, సౌత్ పెరగకూడదు. అట్లా వాస్తులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అద్దాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ డైనింగ్ టేబుల్స్ దగ్గర పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫుడ్ కనబడుతుంది, పళ్ళు ఫుడ్, అది డబల్ అవుతుంది, అది కూడా ప్రాస్పరిటీ. అందుకనే డైనింగ్ టేబుల్ దగ్గర అద్దాలు పర్మిషన్ ఉంది. ఇంకా మిగతా దగ్గర అంటే బెడ్రూమ్లో మెయిన్లీ బెడ్ కనిపించకూడదు, అదొకటి మెయిన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.